హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఇది సండే ఆఫ్టర్నూన్ అనమాట. ఎంచక్క పడుకొని ఇందాకే లేచాను. ఈరోజు చాలా డల్గా ఉండింది. సో పడుకునే ముందు మెహందీ పెట్టుకున్నాను అనమాట, ఒట్టి కూర్చోండి అని చెప్పేసి. ఒక కోన్ ఇంట్లో పడి ఉంటే పెట్టుకున్నాను. సో ఇది మెహందీ అండి. చాలా బేసిక్గా అట్లా టైం పాస్కి పెట్టుకోవాలి అనిపించి పెట్టేసుకున్నాను. పైన ఏమో అన్నీ మామిడి పిందెల డిజైన్ ఉంటుంది, సో అట్లా పెట్టేశాను. దాని టాప్స్ వచ్చేసి ఇట్లా లైన్స్ లైన్స్తో గీసేసి ఇటు సైడ్ వచ్చేసి ఇట్లా ఇది చూసారు, టాప్స్ ఇట్లా బాగుంటాయండి. మనం మొత్తం ఫిల్ చేయడం కంటే ఇట్లా లుకింగ్ చాలా బాగుంది. కానీ ఏంటో కోన్లు మున్పట్లాగా వస్తలేవు. తేజు గారు ఏంటంటే ఇంతకుముందు బాటిల్ నీరు బెడ్ మీద పడేసిండండి. వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ అయితే బెడ్ పైన ఉండింది, కానీ పచ్చిగా అయిపోయింది బెడ్. సో ఫ్యాన్ ఫుల్ పెట్టేసి ఆరబెట్టేస్తూ ఉన్నాను. దెన్ నాకు లెగ్ క్రాంప్స్ వస్తున్నాయి. ఇప్పుడు నాకు కాళ్ళకు అసలు వాపు వగేరే ఏం లేదు, తేజ్ అప్పుడు లేదు. కానీ పిక్కల దగ్గర లెగ్ క్రాంప్స్, రక్తం గడ్డగట్టినట్టుగా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది, నడవలేను. నిన్న నైట్ నేను కింద పడేదాన్ని, నిద్రలో ఒకేసారి కాళ్ళు పట్టుకున్నట్టయితే లేచేసరికి చెద్దర్ తట్టుకుందండి, డప్పుకన్న డోర్ని పట్టుకున్నాను. సో కేర్ఫుల్గా ఉంటా ఉన్నాను. సో ఏంటో లోపల బేబీ కదిలిన ప్రతిసారి ఈరోజు పెయిన్ వస్తుంది, ఎందుకో తెలీదు. మేడంకి ఆల్రెడీ మెసేజ్ చేశాను, మ్యామ్ ఈరోజు నాకు బాగాలేదు, బేబీ కదిలిన ప్రతిసారి లైట్గా పెయిన్ వచ్చినట్టు అవుతుందంటే, హెవీగా ఏదైనా సివియర్గా అయితే మీకు ఊరికే ఇప్పుడు యూట్రస్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అట్లా అవుతుంది. ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు హాస్పిటల్ విజిట్ చేయండి అని చెప్పారు. మధ్య మధ్యలో అవుతుంది ఆగిపోతుంది, మధ్య మధ్యలో అవుతుంది ఆగిపోతుంది. సో ఇట్లానే కంటిన్యూ అయితే ఈవినింగ్ వరకు హాస్పిటల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో తేజ్ గారు ఏంటంటే నాకెందుకు పెట్టలే మమ్మీ మెహందీ అని అన్నాడు. నేను మెహందీ పెట్టుకున్నప్పుడు యాక్చువల్ వీడు ఏదో ఆడుతూ ఉన్నాడు. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే నాకు బయట తినాలి అనిపించింది, లూస్ ప్రాన్స్ అండ్ చికెన్ లాలీపాప్స్. సో శేఖర్ బయటికి తీసుకెళ్తా అన్నాడు. సో సండే బ్లాగ్ కదా ఇది. సో సండే కదా శేఖర్ గో వీల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సండే, నెక్స్ట్ వీక్ నా బర్త్డే ఉంది, కాకపోతే అప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో, ఇప్పటికే నేను జర్నీలు చేయలేకపోతున్నా. సో ఈరోజు ఊబర్కి వెళ్దాం బయటికి మెహఫిల్కి అని చెప్పేసి రెడీ అయిపోయాము. యాక్చువల్ ఎప్పుడో వెళ్లాల్సిందిగా నేను పడుకొని లేచానండి. నేను 11:30 అట్లా పడుకొని 1:15 లేచాను. అప్పుడు ఒక అత్తయ్య శేఖర్ ఇద్దరు రెడీ అవ్వలేదు, వెళ్దామా వద్దా అని ఫిక్స్ అవ్వలేదు అనమాట. సో నేను లేవగానే వెళ్దాము, నాకు తినాలనిపిస్తుంది, మళ్ళీ నేను వెళ్తాను లేను అని చెప్పేసి అంటే సరే వెళ్దామని రెడీ అయిపోయాను. తేజు అని రెడీ చేసేసాను, నేను రెడీ అయిపోయాను. ఈ లవ కొడుకులు ఇంకా రెడీ అవ్వలేదు. సో మేము లేట్గా లేచాం, లేటెస్ట్గా స్నానం చేసాము. నా అవుట్ఫిట్ ఇదండి, నేను అమెజాన్ నుంచి తెప్పించాను. చాలామంది ఈ డ్రెస్ చాలామందికి బాగా నచ్చింది. నేను ఇది మొన్నటికి అవైలబుల్ లేదు, లింక్ ఇప్పుడు ఉంది, నేను వీలైతే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నా టమ్మీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ భుజాల ద్వారా చాలా ఎక్కువ లూజ్ అయిపోయింది, యాక్చువల్లీ నాకు టైట్గా ఉన్న డ్రెస్ అనమాట. సో బాగుంటుందండి మొత్తం వర్క్ వచ్చేసి. నా కెమెరా ఆల్మోస్ట్ చూసారు ఎట్లా అనిపిస్తుందో, బ్లర్ వస్తూ ఉంది మధ్య మధ్యలో. సో తుడిచా అనమాట. తర్వాత మీకు తెలుసు కదా నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా హోటల్లో వాటర్ అయితే కొనుక్కోను, తప్పనిసరి సిచ్యువేషన్లో కొనుక్కుంటాను, లేకపోతే ఖచ్చితంగా నేనే బాటిల్స్ క్యారీ చేస్తాను. ఒక రకంగా బిల్ తగ్గియాలని, ఇంకో రకంగా మన నీళ్ళు మనం తీసుకోపోతే బెటర్, ఎందుకంటే నేను తేజు ఇద్దరు అడ్డగోలు నీళ్ళు తాగుతాం, కొంటే 2-3 బాటిల్స్ కొనాల్సి వస్తుంది, అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. సో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బట్టలు పైసలు కట్టాల్సింది మనమే కాబట్టి అందులో కొంచెం సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ తేజు గాడు అత్తమ్మ రెడీ అయిపోయింది. అత్తమ్మ ముందు జడ ఒకలాగా వేసుకుంది, తర్వాత ఏంటో మాతో నాకు ఎట్లా బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా రెడీ కావాలో తెలియదు. సో తర్వాత మళ్ళీ అది ఇప్పేసి మళ్ళీ ఏందో జుట్టు ఇంకొకలాగా ముడుచుకుంది. తేజు ఏంటంటే మమ్మీ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఊబర్ వస్తలేదు అని అంటా ఉన్నాడు. సో ఈరోజు ఇంకొక వేరే వర్క్ కూడా ఉంది, అది నేను మీకు తర్వాత చెప్తాను, త్వరలోనే చెప్తాను. దెన్ చాలామంది అక్క మీరు వ్యాక్సిన్ ఎప్పుడు వేసుకుంటారు అంటున్నారు. సో ఈరోజు బుధవారం కదండి, ఈ 2 డోసెస్
2 డేస్ నేను స్లాట్ బుక్ చేసేసి వ్యాక్సిన్ కూడా వేసుకోవడానికి వెళ్తాను. ఒకవేళ వెళ్తే నా ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేశాను. కానీ నీకు 2-3 డేస్ నేను ఖచ్చితంగా వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి మ్యామ్ ఆల్రెడీ చెప్పారనమాట. ఎందుకంటే ఇట్స్ 8 మంత్ ఎండ్ అనమాట. సో మా అత్త మా జుట్టు తీసేసి ఇంకేందో జుట్టు వేసుకుంది. తేజు ఎవరి జుట్టు పెద్దగా ఉందంటే నాని ఇట్లా ఏచుడు, నాని జుట్టు చిన్నగా ఉందమ్మా, నా జుట్టు చూడరాడు నీ జుట్టు పెద్దగా ఉందమ్మా అని చెప్తా ఉన్నాడు. శేఖర్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్లో 100 రూపాయలు పెట్టుకోవే ఉండని అంటా ఉన్నాడు. మన ఇండియా డిజిటల్ ఇండియా అయినప్పటి నుంచి జేబులో పైసలు కంటే ఎక్కువ ఫోన్లోనే ఉంటున్నాయి, జీపేలు గూగుల్ పేలు. కానీ జేబులోంచి పైసలు ఖర్చు పెడితే లెక్క ఉంటుంది. ఈ జీపేలు గూగుల్ పేలు చేస్తే లెక్క ఉండదండి. దాని కొన్ని పిక్స్ దిగేసి నేను పెట్టుకున్నాను స్టేటస్. చాలామంది సిల్వర్ బ్లాక్ బీడ్స్ బాగాలే ఒక్క అని అంటున్నారు. మేబీ నాకు సెట్ అవ్వకపోవచ్చు, నేను అదే మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ అత్తయ్యకి మేఫిల్కి రావడం ఇష్టం లేదు. ఎందుకు అనవసరంగా ఇంత మటన్ తెచ్చుకొని ఇంట్లో తిందామని అత్తయ్యకు ఉండే, కానీ నాకు తినాలి అనిపించింది. మళ్ళీ మా ఇద్దరికి శేఖర్కి నాకు డ్రీమ్ అనమాట. డ్రీమ్ ఎందుకు అంటానంటే మా మామయ్య కానీ మా డాడీ కానీ మా మమ్మీ కానీ వీళ్ళు బయట తింటారు, మా అత్తయ్య బయట తినదు. సో మా మామయ్య మా డాడీ వీళ్ళు ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీస్ని మా అత్త మామల్ని వచ్చినప్పుడు తీసుకుపోదాం బయటికి, మా డాడీ మమ్మీని తీసుకెళ్దాము. సో మామయ్య ఎట్లా లేరు అంటే బయటికి తీసుకెళ్తే తినడానికి న్యాయం చేస్తూ లేదు. మా అత్తవ చక్కగా తినదండి. కానీ ఇప్పుడు ఉన్న ఒక అత్తవని కూడా తీసుకోకపోతే ఎట్లుంటుంది, ఎప్పుడైనా ఒకసారి అత్తయ్యని తీసుకెళ్ళి తినబెట్టాలి హోటల్. కానీ శేఖర్ కూడా ఎప్పటి నుంచో ఉండేది, అత్తయ్యకి ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయిపోయా మా అత్తవని తీసుకుపోతా ఉన్నాము. మెయిన్గా అత్తయ్యకి కారులో వెళ్ళేసరికి లోపుతుందండి. మరి మీరు బైక్ పోయారండి, మీ నేను తేజు కారులో వెళ్తామంటే ఎందుకు అవసరం, నాకు ఓపికలేని శేఖర్ అన్నాడు. సో ఇది మన తమలు పాకు చెప్పు చెట్లని డ్యామేజ్ అయిపోయి దీని పక్కన ఒక చిన్న మొలక పడిందండి, అది ఎవరో పీక్కి వెళ్ళిపోయారు మనం ఇంట్లో లేనప్పుడు. నెక్స్ట్ ఈ బంతి చెట్లు అనవసరంగా పెట్టాను. ఈ బంతి చెట్లు పెట్టినప్పటి చలి వంకాయ చెట్టు కానీ రోజ్ ఫ్లవర్ చెట్టు కానీ ఎదుగుతలేవండి. ఈ బంతి చెట్టుకు వచ్చిన పురుగు మొత్తం జామ చెట్టు కూడా పట్టేసింది. యాక్చువల్లీ ఇది హైబ్రిడ్ జామ చెట్టు, నెక్స్ట్ ఇయర్ వీటికి కాయలుగా కాయాల్సింది. కానీ ఏమైందంటే బాగా పురుగు పట్టింది. ఈ బంతి చెట్లను తీసేసేయత్తమ్మ, ఎందుకంటే ఇవి దీపావళి వరకు అంత ఏం పూసినట్లేవు. ఎట్లా లక్ష్మీ పూజ చేసింది బయట నుంచే కిలో అన్ని కొనుక్కురావాలి. సో అట్లాంటప్పుడు ఇవి ఉన్నా వేస్తే మిగిలిన చెట్లు ఖరాబ్ అవుతుందని చెప్తేగా ఉండంత ఇంకో 10 రోజులు అయితే దీపావళి వస్తుంది కదా, తర్వాత తీసేద్దామనింది. కానీ చాలా వరకు చెట్లు డ్యామేజ్ అయిపోయినాయి. వంకాయ చెట్టు ఒకటే కాయ కాసింది, ఇంకా అది ఎదగట్లేదు. బంతి చెట్టు వీటన్ని వేటిని ఎదగనివ్వట్లేదు అనమాట. పెయిన్ పట్టిందంటే చూడండి అట్లయింది. తర్వాత ఇక్కడ కూర్చొని మా నైబర్స్ ఓనర్స్ అనమాట వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే ఒక 1 అవర్ వాళ్ళతో మాట్లాడడం. ఒక ఊబర్ రైడ్ అతను ఊబర్ క్యాన్సిల్ చేసేసాడు, అరగంట వెయిట్ చేపించి క్యాన్సిల్ చేశాడండి. సో మేము 2:30కి రెడీ అయ్యి బయట కూర్చుంటే మా ఊబర్ 4:00 వచ్చింది. ఆలోచించండి, 1.5 అవర్ మేము బయట వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో తర్వాత ఇంకో ఊబర్ అతను వచ్చాడు. పాపం ఈ రోడ్లు మంచి లేక మంచి మంచి కారులు ఎవరు ఏరియాకి వస్తలేవు. పోనీ క్యాన్సిల్ చేసే ముందుగా చెప్పట్లేదు. తేజు ఏంటంటే మమ్మీ వద్దంట, మమ్మీ వద్దని చెప్పి లాస్ట్కి ఏదో అన్నట్టున్నా అలిగిండి వాడు. తేజు వాడిది కొత్త షర్ట్ అండి, వాడికి బాగా సెట్ అయిపోయింది. కానీ ఏంటో పిల్లలకి ఎక్కువ కొనిపెట్టుకోవద్దండి, వాడు హైట్ పెరుగుతూ ఉన్నాడు కదా, వాడికి అన్ని పొట్టిగా అవుతూ ఉన్నాయి. ఆ పాయింట్ పొట్టిగా అయింది, ఆ షర్ట్ పొట్టిగా అయిపోయింది. ఫస్ట్ టైం వాడికి వేయడం అది. సో మొత్తం జరుగు బిడ్డ నేను కూసుని తొందర పోదామని చెప్తే వాడు జరిగిండు. తేజు కూడా బయట ఏం తినడు, లైక్ బిర్యానీ చికెన్ లెగ్ పీస్ అట్లాంటివి ఏం తినడు. వాడు జస్ట్ కేఎఫ్సి చికెన్ ఉంటుంది కదా, సో దానిపైన క్రిస్పీ లేయర్ ఒకటే తింటాడు, చికెన్ కూడా తినడు. సో వాడికి కేఎఫ్సి చికెన్ తింటామని చెప్పి తీసుకెళ్తా ఉన్నాం. వాడు ఏంటంటే నేను ఐచి దుర్ర తింటా మమ్మీ అంటాడు. ఐచి దుర్ర అంటే ఏం లేదండి, ఐస్ క్రీమ్ కార్నెట్ ఉంటుంది కదా దానిపైన బుర్ర తింటాడు. ఆ కార్నెట్ తోడుకొని మనం తినాలి. పిల్లలు పుట్టినాక పేరెంట్స్ సిచ్యువేషన్ ఇంతేనండి, ఒక్కొక్క పిల్లలకి ఒక్కొక్క వెరైటీ హ్యాబిట్స్ ఉంటాయి. సో అట్లా తేజు గారికి ఐచి దుర్ర తింటాడు, బుర్ర తింటాడు, ఐస్ క్రీమ్ తినడు. సో అట్లా వెళ్తా ఉన్నాము. బాగా అనిపిస్తుంది కానీ నాకు కూడా ఈ మధ్య జర్నీ చేస్తే కొంచెం జర్నీ చేసినా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది. ఇంత కష్టపడి ఎందుకు వెళ్ళడం అంటే నాకు క్రేవింగ్ అనిపించింది. నెక్స్ట్ నేను వెళ్ళలేను ఆ సిచ్యువేషన్, ఆ విషయం నాకు తెలుసు. అందుకని చెప్పేసి నేను వెళ్దాం అనగానే శేఖర్ కూడా సరే వెళ్దాం అన్నాడు. యాక్చువల్ నా బర్త్డే రోజు వెళ్దాం అనుకున్నాము. కానీ అప్పటికి నాకు 9th మంత్ స్టార్ట్ అయిపోతుంది, నాకు చేత కాదు 9th మంత్లో జర్నీలో వద్దని చెప్పేసి అట్లా అనుకున్నాం అన్నమాట. స్కై చూసారు ఎంత బాగుందో. నా కెమెరా నా ఫోన్ కింద పడింది. శేఖర్ ఫోన్ చేయించుకొచ్చుకున్నాడు. ఆయనకు తీరక నా ఫోన్ ఇంకా చేయించలేదండి. సో ఇది ఎప్పుడు 2 ముక్కలు అవ్వపోతా అని భయం కొద్దీ వీడియోలు తీసుకుని అవుతుంది. సో దీన్ని 1 ప్లస్ స్టోర్కి చేసి తీసుకెళ్ళే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి చేపిస్తానంట. సో అది ఎక్కడ ఉందో ఇంకా సర్చ్ చేసేయాలి. ఎక్కడో మదినగూడలో అయితే ఉందంట. సో నెక్స్ట్ బోల్డ్ అంత హ్యాపీనెస్ ఎందుకంటే బయటికి వెళ్తున్నాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఏరియాలో డంప్ యాడ్ ఉంటుందండి.
ఈ మధ్య నైట్లు కూడా చాలా దారుణంగా స్మెల్ వస్తుంది. దారుణంగా అంటే చాలా దారుణంగా స్మెల్ వస్తుంది. సో తేజ్ మగారం చూస్తుండగానే నిద్రకు వచ్చిండు. వాడి మాస్క్ చూసారా, తేజ్కి మాస్క్ లేను, అమెజాన్లో తీసుకున్నాను, మొత్తం 5 వచ్చాయి. ఐ థింక్ 250కేమో 5 or 6 వచ్చాయి. మంచి క్వాలిటీ, పిల్లలకి నచ్చేలాగా పర్ఫెక్ట్గా వాళ్ళని కవర్ చేసేలాగా ఉన్నాయండి మాస్కులు వచ్చేసి. సో మనం వచ్చాము హైవే పైన. మేము ఫస్ట్ బీరంగూడ నుంచి వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు బీరంగూడ నుంచి వెళ్ళట్లేదు. ఎప్పుడు వెళ్ళినా అమీన్పూర్ నుంచి వెళ్తున్నాం. రోడ్ కొంచెం బెటర్గా ఉంది బీరంగూడ నుంచి. ఇప్పుడు బండి పైన వెళ్తే మనం మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదంట. మనం డెస్టినేషన్కి చేరే లోపు మన ముఖానికి ఆల్రెడీ మేకప్లు పౌడర్లు అన్నీ వచ్చేస్తాయట. మా రగ్గమన్న రోజు చెప్తాడండి. సో ఈరోజు ఈవినింగ్ ఇండియాకి మ్యాచింగ్ మ్యాచ్ ఉంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. సో తొందరగా వెళ్ళి తొందర రావాలి. మన రంగమన్న సాయంత్రం వస్తారంట, వీళ్ళు మ్యాచ్ చేస్తారంట శేఖర్ వాళ్ళు. సో అది డిస్కషన్ జరుగుతూ ఉంది మాకు. తేజ్ బంగారం పడుకున్నాడు, అత్త మాకు ఆల్రెడీ లోపుతూ ఉండింది. అత్తయ్యకి ఎట్లా అంటే కార్ పడదన్నమాట ఎక్కువ. సో చూస్తుండగానే మెహఫిల్ వచ్చేసింది. శేఖర్కి మెహఫిల్ బిర్యానీ అంటే ఇష్టం. సో ఒక 10 నిమిషాలు బయట వెయిట్ చేస్తాం మేము లోపల. శేఖర్ ఒక పెద్ద జోక్ జరిగింది. మా అత్తని మెట్లు ఎక్కుతా ఉంటే మెల్లగా ఎక్కువ బిడ్డ అనింది. నాకంటే ముందు ఇంకొక ఆవిడ ఉంది, ఆమె ఇంత లావున నేను ఎక్కుతున్నా ఆమె ఎక్కలేదా అమ్మ అని అనింది. నేను ప్రెగ్నెంట్ అండి, లావు అని కాదు మా అత్తయ్య చెప్పేది అని చెప్పి నేను చెప్పాను. మళ్ళీ ఇద్దరం మోకాలు చూసి నవ్వామన్నమాట. కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఏంటంటే ఆర్డర్ ఇచ్చాము లాస్ట్ టైం ఏప్రిల్కి వెళ్ళినప్పుడు, వాళ్ళు బిర్యానీ చల్లగా ఇచ్చారనమాట. శేఖర్కి వెళ్తున్నాం అంటే కరెక్ట్ బెనిఫిట్స్ అనేవి ఉండాలి, తనకి చల్లటి బిర్యానీ నచ్చదు. సో ఈసారి ఫస్ట్ స్టార్టర్లో మేఫిల్లో స్టార్టర్స్ ఎక్కువ లేవండి. నేను చెప్పాను శేఖర్కి సండే రోజు ఎక్కువ ఉండవని చెప్పేసి. హైదరాబాద్ షాహి ఇక్కడ దగ్గరే ఉంటుంది, చాలా బాగుంటాయండి. హోటల్ చిన్నగా ఉంటుంది, ఫ్యామిలీ రూమ్ వచ్చేసి ఓ చిన్న బెడ్రూమ్ అంత ఉంటుంది, కానీ క్వాంటిటీ క్వాలిటీ అన్నీ మనకు బడ్జెట్లో ఉంటే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో ఇక్కడ శేఖర్ ఇదేంటి చికెన్ చిల్లీ చికెను, నేనేమో చికెన్ తందూరి ఆర్డర్ చేశాను. సో అవి వచ్చాయి. నేను చికెన్ తినట్లేదు అని చెప్తున్నాను ప్రతిసారి మీరు గుర్తుంచుకోండి. నాకు కర్రీలో బిర్యానీలో నాకు ఉడికిన చికెన్ నచ్చట్లేదు. డీప్ ఫ్రై చేసిన పకోడా కానివ్వండి, చిల్లీ చికెన్ కానివ్వండి, ఇట్లాంటివి తినగలుగుతున్నాను. బిర్యానీలు ఉడకబెట్టిన కూరలు వాసన చూస్తేనే వాంతి వచ్చేస్తుంది. ఈవెన్ నిన్నవో మా ఇంట్లో చికెనే ఒక్క బుక్క కూడా పెట్టుకో, నాకు ఆ సూప్ తింటే కూడా వాంతి వచ్చినట్టు అవుతుంది. సో స్టార్టర్ తినేసాక రోటీ పనీర్ బటర్ మసాలా ఆర్డర్ ఇచ్చాము, అదిగో తిన్నాము. మా అత్తమ్మ ఆయన వడ్డిస్తుండే వద్దొద్దు సాల్సాలు సాల్సాలు అంటుంది, నాకు నవ్వు వచ్చింది. చుట్టాలింటికి పోయినాక ఆయన వడ్డిస్తుండా, మన ఇచ్చిన పైసలకే మనకు వడ్డిస్తుడు. తినాలి అత్తమ్మ బరాబర్ అని చెప్పేసి తిన్నింది. కానీ అత్తమ్మకు బిర్యానీ నచ్చిందంట, ఇవన్నీ ఏం తినదు అత్తమ్మ ఇష్టంగా. సో అందరం మంచిగా తినేసాం. తేజ్ ఒక కొంచెం చికెన్ తినేసాడు, కొంచెం బిర్యానీ తిన్నాడు, నేను బలవంతంగా తిన్నాను బిర్యానీ. నాకు రాత్రి అంతా కడుపులో బేగులు 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 వచ్చి తిట్టేశాను అనమాట శేఖర్ని, నీ బలవంతం వల్ల నేను బిర్యానీ తిన్నా అని చెప్పేసి. సో ఇక్కడ మళ్ళీ శేఖర్ ఊబర్ బుక్ చేస్తూ ఉంటే నేను అత్తమ్మ తేజ్ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో బయటికి ఇక చూసారా, ఇక్కడ నా కెమెరా చూసారా, మళ్ళీ బ్లర్ అయిపోయింది. ఇట్లా అవుతుంది చూడబ్బా, నా కెమెరాని ముందు చేయించబ్బా చేయించబ్బా అని చెప్తా ఉన్నాను. సో ఇది ఒక సింపుల్ వ్లాగ్ అండి, డ్రీమ్ కమ్ ట్రూ లాగా అన్నమాట. అంత పెద్ద డ్రీమ్ కాదు, కాకపోతే ఎవరికైనా ఉంటుందిగా మా పేరెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి. సో అట్లా వెళ్ళాము. ఎలా అనిపించింది, బాగా అనిపించిందా? అత్తయ్య రెస్టారెంట్కి వస్తే ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అత్తయ్య ఫైనల్ ట్రైన్ చూస్తూ ఉంది. అత్తయ్య తేజు మంచిగా మీటా పాన్ తీసుకొని మేము బయలుదేరిపోయాము ఇంటికి. అంతేనండి, ఒక చిన్న వ్లాగ్ ఇది నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చెప్పాను కదా 7:30 అయితే రంగమన్నోళ్ళు వస్తారని. సో తేజు వాడు వాళ్ళు రాకముందే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. తేజుకి చలికాలమైన నైట్ నేను పడుకునే ముందర సాయం చెప్పిస్తాను. సో సంధ్య వచ్చి పెద్ద బాగుందా అని చెప్పి పలకరిస్తూ ఉంది. మరి ఇట్లా అట్లా ఫ్యామిలీ టైం అంతా గడిచిపోయిందండి. అంతే, ఓకేనా? బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? మా సందే ఊరు నుంచి వచ్చింది బోల్డ్ అని ముచ్చట చెప్తా ఉంది మాకు.